नमस्कार स्वामी जिडी कृष्णमूर्ति वो मार्गाने युक साधन वाल प्रयोजन ले मार्गदर्शक अने बोध मिलो उ अला उबटी सत्या जरूर असल मार्गमे लेरअंत खाली चुस्को फ्री उ सत्यदर्शन अन्नपड़ गुरु परंपर गुरुगार फावट गुरुगार सूची मार्गा प्रवेश इलांट समन्वय से अर्थ का नमस्कार अंडी श्रीनिवास गारू जिड्डू कृष्णमूर्ति गारू महाज्ञानी शुद्ध अद्वैति तरवात अद्वैति अने माटकु अर्थमेंटे मनसु योक्क परिपूर्णमैनटुवंटि दानि क्रियाशीलकत्वं मोत्तं तेलिसिनवारु मोत्तं मेकानिज्म अंता तेलिसिनवारु आयन अप्पुडु अक्कड रेंडो दानिकि स्थानं लेदु असलु కృష్ణమూర్తి గారి కాదు మనసు యొక్క మొత్తం క్రియ అంతా కూడా అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి మనసుకే స్థానం లేదు అక్కడ మరి మనసు ఎటువంటిది అంటే కేవలం గ్రహించేదే కాకుండా అనేక గుణాల సమాహారం అనేక ఆలోచనలు కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయం కూడా ధ్యానానికి సంబంధించిన విషయమే ఇప్పుడు మాట్లాడు మీరు అడిగిన ప్రశ్న ధ్యానానికి సంబంధించిన విషయం జీవనానికి సంబంధించిన విషయం కూడా ఉంది అయితే జీవనం ఎట్లా సాగుతుంది అట్లనే ధ్యానం ఎట్లా సాగుతుంది అన్న విషయాలు రెండు ఉన్నాయి ఈ విషయంగా కొద్దిసేపు కృష్ణమూర్తి గారిని పక్కన పెడితే కృష్ణమూర్తి గారిని పక్కన పెడితే మనసు ఏం చెబుతుంది అసలు మనసు ఏం చెబుతుంది మనసు బాహ్యంలో బాహ్య ప్రవర్తన అంతా కూడా జీవనం అంతా కూడా జ్ఞాపకాన్ని ఆధారం చేసుకొని నడుస్తుంది జ్ఞాపకాన్ని ఎంతవరకు ఆధారంగా చేసుకుంటుంది అంటే అది ఆరంభంలో ఒక విషయాన్ని కదపడానికి మాత్రమే అంతేగాని అది అనుభవం కాదు ఇప్పుడు ఉదాహరణకి ఆయన రైలు కొనుక్కున్నవారు ఉన్నారు కదా రైలు కొనుక్కున్నవారు ఆయన సైంటిస్టు అన్నం వండుతుంటే అక్కడ వాళ్ళ అమ్మగారు ఎవరో అన్నం వండుతుంటే ఆ మూత ఆవిరికి కిందకి పైకి కొట్టుకుంటుంటే చూశారు అప్పటిదాకా ఆ చూసిన తర్వాత ఆవిరికి అంత శక్తి ఉంది అని వారు కొనుక్కున్నారు అంటే అంత శక్తి ఒకదాన్ని కదుపుతుంది అంటే ఆ శక్తితో ఒక రైలుని కానీ దేనైనా కదపచ్చు అన్న విషయం ఆవిష్కరింపబడింది అయితే ఆ అన్నం ఉండటం ఆవిరి రావటం ఆ మూత కదలటం బహుశా గతానికి సంబంధించిందే అయి ఉండొచ్చు కానీ వర్తమానానికి భవిష్యత్తుకు సంబంధించిన ఒకనొక వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా ఉంది అందులో అది ఒక ఖాళీ మనసులోనే సాధ్యమవుతుంది ఆవిష్కరణ అంటే గతంతోనే కదిలింది అది అంటే కదలటం అనేది ఉండనే ఉంది భౌతిక ప్రపంచంలో అనేక శక్తుల ద్వారా కదులుతుంది అది ఉంది ఈయన మనసులో అక్కడ ఆవిష్కరణ ఏంటి దీంతో కూడా కదిలించవచ్చు ఇప్పుడు ఇవాళ సూర్యుడి ద్వారా సముద్రం అలల ద్వారా గాలి ద్వారా ఎన్నో రకాలుగా ఆవిష్కరణ జరిగినాయి అదే శక్తిని దేనే ఇప్పుడు మీకు అర్థమవుతుందండి ఒక అనుభవం ఉంటే ఆధారంగా గతమే అయి ఉండొచ్చు కాక అక్కడ ఎట్లా ఉంది అన్న ఆవిష్కరణకు వర్తమానంలోనే సాధ్యమవుతుంది ఇది బాహ్య జీవనం ఉండేవి గారు మనసు చెప్పే కథ ఇది కాబట్టి జ్ఞాపకాల ద్వారానే ఆరంభం చేసుకొని ఆ తర్వాత తమాషా ఏమిటి అంటే మనసుకు మనసు జ్ఞాపకం కాదు మనసు జ్ఞాపకాలు ఉండొచ్చు ఇది చాలా తేడా ఉందండి మనసుకి మనసు జ్ఞాపకం కాదు ఎవరు కూడా మనసును జ్ఞాపకం తెచ్చుకొని మనసును తెచ్చుకోవట్లేదు జ్ఞాపకం ద్వారా మనసును తెచ్చుకోవట్లేదు మనసు ద్వారా జ్ఞాపకాలు తెచ్చుకోవచ్చు ఇది చాలా డిఫరెన్స్ ఉందండి మీకు అర్థమవుతుందా మనసుకు మనసు ఒక శక్తి ఆ శక్తిలో జ్ఞాపకం ఒకటి ఆ శక్తిలో వర్తమానము భవిష్యత్తు ఒకటి అది ఒక క్రియ
మనసు జ్ఞాపకం కాదు, మనసు ఇది వారు ప్రతిపాదించిన సూత్రం. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటన్నారు, గురువులు లేకపోతే ఎవరి ద్వారానూ సాధ్యం కాదు అన్నారు కదండి. ఇక్కడ మనసు మీది, మనసు నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. మనసు యొక్క దాని ప్రవర్తన, దాని క్రియాశీలకత్వం కూడా అందరి దగ్గర ఉంది. అసలు ఏ వస్తువు ఎక్కడుందో ఆ లక్షణాలు దాంతోనే ఉంటాయి. మీ దగ్గర నా దగ్గర అని ఏం లేదండి కదండి. కరెంటు ఉంటే కరెంటు పనిచేసే విధానం ఉంది. ఇప్పుడు మనసు నా దగ్గరే ఉంది, మనసు ఇట్లా ఉంటుంది అని పెద్దల ద్వారా విన్నాను నేను. ఇప్పుడు నేనేం చేయాలి, పెద్దవాళ్ళ మాటల్ని పెద్దవాళ్ళ మనసును చూస్తానా, నా మనసుని నా దాని యొక్క క్రియాశీలకత్వాన్ని గమనాన్ని చూస్తానా? చూసారండి, గురువుగారి మాటలు కానీ పెద్దవాళ్ళ మాటలు కానీ బోధలు కానీ మీరు ఏ పేరైనా పెట్టండి, సత్యం ఎంతవరకు అంటే వర్తమానంలో ఆ జ్ఞాపకం లేకపోతే ఇన్ఫర్మేషను పాండిత్యమో బోధో ఏదో ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే నీ మనసును ఖాళీ చేయడానికి ఉపయోగపడాలి కానీ దానితో నింపుకోవటానికి వద్దు అని కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెబుతున్నారు. వద్దని అంటే వారు ఎవరిని విమర్శించరండి. ఆ మనసులో, కృష్ణమూర్తి గారి మనసులో ద్వేషానికి కానీ అసూయకు కానీ ఎటువంటి వికారాలకి లేచ లవ్వలేశం కూడా లేని ఒక పవిత్రమైన హృదయం వారిది, కృష్ణమూర్తి గారిది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారు పిల్లవాడికి మనసు ఉంది, వాడికి జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ దానికి ఒక పేరు ఎవరు పెట్టారంటే పెద్ద అయిన తర్వాత అది మనసు అంటున్నాడు. వాడు కూడా నా మనసు అంటున్నాడు. అప్పటిదాకా మనసు అనే పదవి వాడు వాడలేదు. అసలు మనసుకి మనసు జ్ఞాపకం కాదు, మనసుకు మనసు బోధ కాదు, మనసుకు మనసు జ్ఞానం, మనసుకు మనసే జ్ఞానం. అది ఒక అద్భుతమైన శక్తి అది. కాబట్టి ఇప్పుడు నేను ఈ చెట్టును చూడాలి అంటే చెట్టును చూడాలంటే కనపడుతూనే ఉంది, దానికి బోధ ఏముంది కాదండి. కానీ ఆ చెట్టు ఏమిటి, అది మామిడి చెట్ట, చింత చెట్ట, లేకపోతే వేప చెట్ట అన్నది, ఆ సమాచారం విజ్ఞానం బోధ కావాలి దానికి. ఉట్టిగా చెట్టును చూడటానికి నాకు బోధతో పని లేదు. నా యొక్క మనసు గమనించడానికి ఆ మనసు చాలు. దానికి విజ్ఞానము లేకపోతే బోధ ఎంతవరకు అంటే మనసును మనసు గ్రహించవచ్చు అన్నది కృష్ణమూర్తి గారు చేసిన పని. అది మనసుకు మనసును గ్రహించవచ్చు దానికి ఆ శక్తి ఉంది చెబుతున్నారు కృష్ణమూర్తి గారు. ఇంకా నువ్వు ఆ బోధని బాహ్యంగా వాడుకుంటానంటే బోధకు ఉపయోగపడుతుంది, ఎవరికైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది. తెలుసుకోవటానికి చెప్పడానికి చాలా తేడా ఉందండి. తెలుసుకోవటానికి చెబుతూ పోతే రాదండి, ఆపటం మాత్రం తెలిస్తేనే తెలుసుకోవటం సాధ్యమవుతుంది. కాబట్టి ఆపటం గురించి నేర్పుతున్న కళ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధ. మీ ప్రశ్న అర్థమైందండి. నిద్ర ఎట్లా పోవాలని అడగరే మీరు, మెలకు ఎట్లా తెచ్చుకోవాలని అడగరే, ఎట్లా చదవాలని అడుగుతారు, ఎట్లా నడవాలి, ఎట్లా జీవించాలని అడుగుతారు. కానీ అయితే అందులో కూడా ఈ జీవనంలో కూడా ధ్యానాన్ని ఎట్టు చూడాలి అన్నది కృష్ణమూర్తి గారు చెప్పింది, అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్టుకి మాత్రం గురువు యొక్క బోధ ఎంతవరకు అంటే మననం చేసుకోవటానికి కానీ లేకపోతే దాన్ని హృదయస్థం చేసుకోవటానికి కానీ దాంట్లో ఇచ్చే సారాన్ని గ్రహించటం కానీ ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పటికీ సాధ్యమవుతుంది అంటే దాన్ని మనసుని మనసుకున్న శక్తి, మనసు గ్రహించేటువంటి అవకాశాన్ని నీ మనసుకు నువ్వు ఇవ్వగలిగితే నీ ప్రయాణం పూర్తవుతుంది. అంతేగాని ఏ గురువుల్ని ఎవరిని పుస్తకాలని వారు ఎప్పుడూ విమర్శించరు. అట్లాంటి స్థానం వారి హృదయంలో లేదు. నమస్కారం.